ఉగాది కాలపురుషునికి సంబంధించిన ఉత్సవం. కాలం అవ్యవహితమైనది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దానిని వ్యవహితం చేసుకునే ప్రక్రియలో అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉన్నాడు. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసాల పేర్లు పెట్టబడుతూ ఉంటాయి. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం, విశాఖ పూర్ణిమ నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయ మాసాలు మనకు వస్తూ ఉంటాయి. వైదిక మంత్రాలలోనే ఈ మాసాల ప్రసక్తి మనకు కనిపిస్తూ ఉంటుందంటే ఎంతో కాలానికి పూర్వమే పౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారని మనకు స్పష్టమవుతుంది. గ్రహాలలో శని ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 30 సంవత్సరాలు, గురుడు తిరిగి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెంటికి కనిష్ట సామాన్య గుణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలోని సంవత్సరాలు కూడా 60గా ఉన్నాయి. కాలంలోనూ రాత్రింబవళ్ళు అయనాలు అన్ని జంటగానే కనిపిస్తాయి. అదేవిధంగా అధిక మాసాలలో జంట ఏర్పడే 5 సంవత్సరాల కాలానికి పంచవార్షాత్మక యుగమని పేరు పెట్టబడింది. ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆ రోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభ సూచకాలు కావాలని కోరుకుంటారు. అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడు వైజ్ఞానికంగా చేయవలసిన పనులను నిర్దేశిస్తాయి. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాలలో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. నింబకుసుమ భక్షణం, వేప పువ్వు పచ్చడి తినడం. ఋతు సంబంధమైన పండుగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడి తినాలని చెప్పడం జరిగింది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేప పువ్వు తినాలని చెప్పడం వల్ల ఆ రోజున ఉగాది పచ్చడి షడ్ రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ. వర్షాదవ భక్షణం శర్కరాంల ఘృతరీతం. ఉగాది నాడు ఆ సంవత్సరపు వేప పువ్వు, చక్కెర, బెల్లం, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటే ఆ సంవత్సరమంతా సుఖంగా జరుగుతుందనే నమ్మకం మన తెలుగువారిది. పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్రాదులతో కూడుకున్న పంచాంగాన్ని ఆ రోజు వినడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరి ప్రక్రియగా ఉపయోగించబడుతుంది. సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం విశేషాలను అధ్యయనం చేస్తే సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలుంటాయని దానికోసం ఈ విషయంలో ఆచరణలో ఉంది. పంచాంగాన్ని గురించి తెలుసుకోవడం అంటే సంవత్సర సంబంధమైన అంశాలు ముందు జాగ్రత్త కోసం ప్రయత్నం చేస్తున్నట్లే. వర్షాలు పడే విధానం, భూములు పండే విధానం, ఏ ధాన్యాలు విలువ ఎలా ఉంటాయో తెలుసుకోవటం, యుద్ధాలు, ఇబ్బందులు, పశు సంపద ఒక్కటేమిటి, ప్రతి అంశానికి సంబంధించిన విశేషాలను సంవత్సర ప్రారంభం రోజున తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరం ఎలా మెలగాలో నిర్ణయించుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇది అన్ని వర్గాల వారికి ఒక ఇయర్ ప్లాన్ వంటిది. పంచాంగాలు అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. భూమి నుండి ఆకాశంలోని సూర్యుడి చంద్రాదుల దూరాలను గణించి వానికి సంబంధించిన వివరాలను అందించే ఒక విజ్ఞాన సర్వస్వం మన పంచాంగం. ఒక రకంగా ఆకాశాన్ని అరచేతిలో చూపిస్తానంటుంది పంచాంగమే. మన నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నిటినీ నెరవేర్చుకుంటాం. బ్రహ్మ యార్థాయాన్ని మనం నిత్యం స్మరిస్తూనే ఉంటాం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే నైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే ఆస్మిన్ వర్తమానైన వ్యవహారిక చాంద్రమానైన స్వస్తి శ్రీ జయనామ సంవత్సరే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపద్యాం ఇందువాసరే. ఈ వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగంలో కలియుగంలో ఇప్పటికి 5114 సంవత్సరాలు గడిచి ప్రస్తుతం 5115వ సంవత్సరంలో ఉన్నాం. అవ్యవహితమైన కాలాన్ని మన అవసరాలకు చాంద్రమాన రీత్యా విభజించుకున్న 60 సంవత్సరాల ప్రమాణ కాలంలో 5 సంవత్సరాలకు ఒక యుగంగా విభజించినప్పుడు మొత్తం 12 యుగాలవుతాయి. వానిలో ప్రస్తుతం 60 యుగం శివదేవత కామైనది జరుగుతున్నది. ఈ యుగంలో ఉండే 5 వత్సరాలలో ఈ సంవత్సరం పేరు హేవలింబి నామ సంవత్సరం. వరుసలో ఇది 32వ సంవత్సరం. పంచవర్షాత్మక యుగంలో ఇది చాంద్రదేవతకామైన ఇదావత్సరం. ఈ సంవత్సరంలో వస్త్రదానాదులు అందరికీ శుభ ఫలితాన్ని, పుణ్యబలాన్ని కలిగిస్తుంది.